हेलो गाइस, वेलकम टू द हैप्पी टिप्स चैनल। एंड ఈ రోజు వచ్చేసి మనకి ఫోన్ ల్యాప్టాప్ స్క్రీన్ లోకి ఎలా తీసుకురావాలి, లేకపోతే మీ ల్యాప్టాప్ ని గాని ఫోన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అన్న దాని గురించి అన్న విషయం గురించి పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో వచ్చేసి నేను మీకు ఈ వీడియో వచ్చేసి ల్యాప్టాప్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ తోనే ఫోన్ ల్యాప్టాప్ ని ఫోన్ కి ఎలా మార్చాలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి గూగుల్లో నుంచి ఫోన్ ఎలా తీసుకురావాలో చెప్తాను, అంటే నెక్స్ట్ వీడియోలో గైస్, ఈ వీడియోలో కాదు. ఈ వీడియో ఓన్లీ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ ఇచ్చిన దాంట్లోనే ఇన్బిల్ట్ ల్యాప్టాప్ లో ఇచ్చిన అప్లికేషన్తో నేను మీకు ఎలా తయారు చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సినది ఏ, ఇందులో ఏ బ్రౌజర్ కూడా మీకు అక్కర్లేదు, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఒక స్మార్ట్ ఫోన్ అయితే కావాలి, స్మార్ట్ ఫోన్ లోనే ఇదంతా అవుతుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ రెండు ఉంటే చాలు. సో స్మార్ట్ ఫోన్ విషయానికి వచ్చేసరికి నేను మీకు ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు ఒక స్క్రీన్ లో అయితే, అంటే ఐ మీన్ మీరు చూస్తున్న స్క్రీన్ లోనే ల్యాప్టాప్ ఒక స్మార్ట్ ఫోన్ స్క్రీన్ అనేది పెట్టి నేను మీకు చూపిస్తాను. మీరేం భయపడక్కర్లేదు, నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే విండోస్ స్టేటస్ బార్ లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సారీ విండోస్ స్టార్ట్ మెనూలో ఓపెన్ చేసి ఇక్కడ లాస్ట్ చూసినట్లయితే యువర్ ఫోన్ ఉంది కదా, అదే మనకి విండోస్ ఇన్బిల్ట్ లో ఇచ్చే ఒక అప్లికేషన్ గా ఇది యువర్ ఫోన్ అనేది. యువర్ ఫోన్ అంటే ఏం లేదు, అదొక ప్యూర్ ఎక్స్ప్లెనేషన్, అంటే అదొక ప్యూర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఫోన్ ని ల్యాప్టాప్ లో తీసుకొస్తే ఎలా ఉంటుందని. సో దీని మీద అయితే క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసి లేట్ చేయకుండా అండ్ బరాబర్ వెళ్ళిపోవచ్చు. సో ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను అయితే, ఇదైతే మైక్రోసాఫ్ట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ అనేది తీసుకుంటుంది మొత్తం దీని మీద మొత్తం అంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా హోమ్ స్క్రీన్ వస్తుంది, యూజ్ యువర్ ఫోన్ ఫ్రమ్ యువర్ పీసీ అని. సో మనది ఐఫోన్ లేకపోతే ఆండ్రాయిడ్ అని మనం తెలుసుకోవాలి. సో ఐఫోన్ అయితే ఐఫోన్ మీద క్లిక్ చేయండి, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే on your android phone go to www.aka.ms or your pc and install your phone companion on me. ante meer deenni play store lo kuda install cheskochu, lakapothe www.aka.ms or your pc anni click chesi redirect cheskoni kuda install cheskochu. so step ee step main meeku mee screen lo phone anedi vastundi. so ee step nenu meeku phone chupistunnanu guys. so meer em bayapadakkarledu. గాయస్ ఇక్కడ చూసినట్లయితే ఫోన్లో యువర్ ఫోన్ కంపెనీ లింక్ టు విండోస్ అనే అప్లికేషన్, అంటే ఒక యాప్ అనేది మనకి ఆండ్రాయిడ్ వర్షన్లో దొరుకుతుంది లేకపోతే యాపిల్ వర్షన్లో దొరుకుతుంది. కాకపోతే నేను ఆండ్రాయిడ్ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ వర్షన్లో ఉన్న స్క్రీన్ అయితే మీకు కనిపిస్తుందని ఆశిస్తున్నాను. సో ఇదైతే మీరు ఇన్స్టాల్ చేసుకుని, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అన్ఇన్స్టాలర్ ఓపెన్ అని వచ్చింది. దీన్ని వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఆప్షన్ వస్తుంది. సో ఆప్షన్ వచ్చిన మీరు ఓపెన్ అండ్ క్లిక్ చేయండి గాయస్. ఓపెన్ అండ్ క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే మైక్రోసాఫ్ట్ ప్రెజెంట్ చేస్తుంది కాబట్టి మైక్రోసాఫ్ట్ అని వచ్చి కొంచెంసేపు లోడింగ్ అవుతుంది. అలా లోడింగ్ అయిన తర్వాత కొద్దిసేపు ఆగి ఇక్కడ మనకి లింక్ యువర్ ఫోన్ అండ్ పీసీ మీద క్లిక్ చేయండి గైస్. లింక్ యువర్ ఫోన్ అండ్ పీసీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కంటిన్యూ మీద క్లిక్ చేయండి, అంటే క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది స్కాన్ చేయడానికి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే గైస్ ఇక్కడ మీకు కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు క్యూఆర్ స్కాన్ అయితే విజిబుల్ అవుతుంది. సో ఎలా కొట్టండి, ఎలా క్లిక్ చేయగానే మీకు ఏట్ అవ్వదు, అసలు ఎలా క్లిక్ చేయండి. ఇక్కడ నా ప్లాన్ కనిపిస్తుంది. సో నో ప్రాబ్లం, నేనైతే మీకు ల్యాప్టాప్ స్క్రీన్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, ఆగండి. సో నా ఫోన్ కనిపిస్తుంది, నేను ల్యాప్టాప్ స్క్రీన్తో అయితే బైండ్ చేస్తాను. ఇంకా నేను చూపించిన నేను డైరెక్ట్గా ల్యాప్టాప్లోకి అయితే వెళ్ళిపోతాను. ఓకే గైస్ అక్కడ స్కాన్ వచ్చింది కదా ఫోన్ లోని. సో మనం ఇప్పుడైతే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు ఇందులోని. సేమ్ ఇదే స్టెప్ మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇందా చూసినట్లే. సో ఇక్కడ చూసినట్లయితే ఐ ఫినిష్డ్ ఇన్స్టాలింగ్ ఫోన్ కంపెనీ మీద క్లిక్ చేసి ఓపెన్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసినట్టు మీకు అయితే క్యూఆర్ కోడ్ అనేది ఫటాఫట్ ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ అవుతుంది. కాబట్టి కాకపోతే మీకు బాక్స్ అయితే డిస్ప్లే అవుతుంది, అది కొంచెం చెక్ చేసుకుంటుంది అది మీరా కాదా అని. అంటే ఒక క్యాప్చర్ లాంటిది అనుకోండి మీరు, అది అంటే సేఫ్టీ పర్పస్ కోసం. సో అంతవరకు జస్ట్ లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే టు సైన్ ఇన్ యువర్ లింక్ యువర్ ఫోన్, మనం ఫస్ట్ అయితే లింక్ చేసుకోవాలి కాబట్టి. సో ఇదైతే స్కాన్ చేయాలంటుంది. సో ఇందా చూసినట్టే స్కాన్ చేయాలి మీ మొబైల్తో దీన్ని. సో ఇలా అయితే స్కాన్ చేస్తున్నా నేను, నేనైతే స్కాన్ అవుతుంది కలిసి అదైతే మీరు ఏం భయపడక్కర్లేదు, స్కాన్ అవుతుంది. సో ఇలా స్కాన్ అయినా మీకు అయితే ఫోన్లో లోడింగ్ అవుతుంది, ఫోన్లో లోడ్ అవుతుంది. అంతవరకు నాకైతే ఇక్కడ స్కాన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఫోన్ స్క్రీన్లో అయితే మీకు వస్తుంది కలిసి నెక్స్ట్ అప్ యాప్ పర్మిషన్స్ వస్తుంది, మీకు కంటిన్యూ మీకు క్లిక్ చేయాలి. ఇదంతా నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే మీరు ఓన్గా చేసుకోగలరు. సో ఇక్కడ చూసినట్లయితే నేనైతే అలో మీద క్లిక్ చేస్తున్నాను, అలో మీద క్లిక్ చేయాలి ఎందుకంటే ప్రతిది అలో మీద క్లిక్ చేయాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి గైస్. కంటిన్యూ మీద క్లిక్ చేసి మళ్ళీ మళ్ళీ అలో మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ మీకు మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఫినిష్ లింకింగ్ ఆన్ యువర్ పీసీ అని వస్తుంది. సో ఫినిష్ సింకింగ్ లింకింగ్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు యువర్ ఆల్ సెట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసినట్టు మీకు ఇక్కడ యువర్ లింక్డ్ అని వస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అలో మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు నాది వచ్చేసి ఒప్పో A31 డివైస్ గైస్. ఒప్పో A31 డివైస్ ఇక్కడ చూసినట్లయితే ఒప్పో A31 ఫుల్ గా మీకు డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అవుతుంది మీరు చూసినట్లయితే, చూసారు ఇక్కడ మెసేజెస్ కానీ ఫొటోస్ కానీ మొత్తం కాల్స్ కానీ మొత్తం అని ఇక్కడ వస్తుంది. కాల్ చూసినట్లయితే మేక్ అండ్ రిసీవ్ కాల్స్ అనేది మీకు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయవచ్చు, మీరు ఈజీగా కాల్స్ చేసుకోవచ్చు. యువర్ పీసీస్ బ్లూటూత్ టర్న్డ్ ఆఫ్ అని వస్తుంది. సో అయితే మనం అయితే బ్లూటూత్ పీసీ అయితే మనం ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుని ఫటాఫట్ అయితే మనం కాల్స్ కానీ ఏమైనా కూడా చేద్దాం గైస్. చాలా ఈజీగా ఉంటుంది పర్పస్ అనేది.
చాలా 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 ఈజీగా ఉంటుంది, మీరు ఏం భయపడక్కర్లేదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ సో ఒక ఇనేబుల్ మీద క్లిక్ చేసి అయితే ఇక్కడ చూసినట్టు సెటప్ చేయండి. సెటప్ చేసిన తర్వాత మీకు అయితే కొంచెంసేపు లోడింగ్ అవుతుంది. ఇక్కడ మీకు అడుగుతుంది ఫోన్ లో అడుగుతుంది ఎలా మీద క్లిక్ చేయాలి, ఎలా మీద క్లిక్ చేసి ఇక్కడ ఎలా మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అయితే ఇనేబులింగ్ అవుతుంది. ఇనేబులింగ్ అయిన తర్వాత సెటప్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సెటప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నా వాల్పేపర్ అయితే నాకు వచ్చేసింది. ఇంకా మీకు ప్రతిదీ కూడా మీ ఫోన్ లాగా అయితే ల్యాప్టాప్ మారిపోతుంది. అందులో మీకు ఎటువంటి సందర్భం అంటే అందులో ఎటువంటిది కూడా లేదు మీకు. సో ఇక్కడ చూసినట్లయితే కనెక్టింగ్ టు ఒప్పో A31 నా డివైస్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే పేరింగ్ యువర్ ఫోన్ అండ్ పీసీ అని వస్తుంది. సో ఇక్కడ చూసారా గైస్, మొత్తం అంతా మొత్తం మొత్తం చాలా ఈజీగా ఉంది. ఇక్కడ మీకు మళ్ళీ ఫోన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే బ్లూటూత్ పేరింగ్ అయితే పేరెంట్ క్లిక్ చేయండి. మీకు ఒక పర్మిషన్ అడుగుతుంది పేరెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఎస్ఎం క్లిక్ చేయండి. ఎస్ఎం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు అయితే కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ చూసినట్టయితే కనెక్ట్ యువర్ ఫోన్ అండ్ పీసీ అని వచ్చింది, కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇక్కడ చూసినట్టయితే క్లోజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు లోడింగ్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లోడింగ్ అవడం. ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే వస్తుంది. సో ఫొటోస్ మీకు క్లిక్ చేసినట్టే ఫొటోస్ అయితే మీకు రావు, ఎందుకంటే మీరు దాన్ని లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ మెసేజెస్ మీకు క్లిక్ చేసినట్టే మెసేజెస్ అయితే మీకు అన్ని వచ్చేస్తాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్ ఓవర్ అన్ని మెసేజ్లు వచ్చాయి. ఇక్కడ మీకు గెటింగ్ సెటప్ అంటే మీరు ఏం కంగారు పడక్కర్లేదు, చాలా టైం పడుతుంది ఇది గెటింగ్ సెటప్ అనేది, ఎందుకంటే మీరు అంత ఈజీగా ఫోన్ అయితే కనెక్ట్ చేయలేరు. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఫోన్ కాల్ ఎలాగా కనెక్ట్ చేయకుండా గూగుల్ ద్వారా చేయాలని చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు సెటింగ్స్ లో ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్యాడ్జెస్ అనేవి అయితే ఆన్ లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు హైడ్ ఆల్ కంటెంట్ లో అక్కర్లేదు, షో విత్ ప్రీవియస్ అయితే నొక్కాలి. మై డివైసెస్ మీకు క్లిక్ చేసిన వెంటనే నాకు ఒప్పో అయితే ఉంది ఒకటి ఉంది, ఇంకో మీరు లింక్ చేసుకోవచ్చు. ఫీచర్ చేసే మనకి నోటిఫికేషన్ మెసేజ్ చాలా వరకు ఉంటాయి, ఫొటోస్ కాంటాక్ట్స్ అన్ని ఉంటాయి. మనకి పర్సనలైజేషన్ లోకి వెళ్తే వాల్ పేపర్ అనేది మేక్ యాప్ వాల్ పేపర్ అనేది వస్తుంది, అంటే మేక్ యాప్ బ్యాక్గ్రౌండ్ సేమ్ యాజ్ ఆండ్రాయిడ్ డివైసెస్ వాల్ పేపర్ అయితే సేమ్ వస్తుంది. అంటే మీ ఫోన్ లేట్ ఉంది అది మీకు ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ మీరు ఏదైనా క్వైరీ ఉంటే చేసుకోవచ్చు. అబౌట్ అయితే ఈ యాప్ గురించి ఫుల్ డీటెయిల్డ్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ రాసి ఉంటుంది. సో కాల్స్ లోకి వెళ్ళండి, మీకు ఇంకా లోడింగ్ అవుతుంది కదా, ఎందుకంటే అంత ఈజీగా అయిపోతుంది గెటింగ్ సెటప్ అయితే ఎప్పుడు అవుతూ ఉంటుంది. సో గైస్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఫోన్ లో కూడా బ్లూటూత్ ఓపెన్ చేయండి. ఫోన్ లో బ్లూటూత్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ల్యాప్టాప్ ది మీకు మీ ఐడి కనిపిస్తుంది, కనెక్టింగ్ అవుతుంది. ఇక్కడ మీకు అయితే అడుగుతుంది అడగకపోవచ్చు, అది మీ ల్యాప్టాప్ యొక్క సెక్యూరిటీ బట్టి ఉంటుంది గైస్. ఇందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎటువంటి సందర్భం కూడా ఉండదు, ఎటువంటిది కూడా ఉండదు. సో మీరు ఈజీగా కూడా చాలా ఈజీగా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు వీటిని. సో గైస్ ఇక్కడైతే మనం డిస్కనెక్ట్ చేయాలంటే ఫోన్ లోనే డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్కనెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఫోన్ ఇదంతా డిస్కనెక్ట్ అయిపోతుంది ఆర్ కనెక్ట్ అవుతుంది మన ఇష్టం గైస్, అందులో పర్వాలేదు ఏం అయిపోదు. కనెక్ట్ చేసి ఉంచినా కూడా షట్ డౌన్ అవుతుంది, మళ్ళీ దానికి అయితే కనెక్ట్ అయిపోతుంది లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది ఏదైనా అవుతుంది గైస్. ఓకేనా గైస్, ఇది ఈ వీడియోలో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. యువర్ ఫోన్ అనేది యువర్ ఫోన్ కంపెనీ గురించి నేను మీకు డీటెయిల్ గా చెప్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికైతే అర్థమైందో వాళ్ళు ఎస్ అని అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్ అని కామెంట్ రూపాయలు తెలియజేయండి, ఎవరైతే ఇప్పుడు అది వాడుతున్నారో ఎస్ అని కామెంట్ రూపాయలు తెలియజేయండి, నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా యొక్క కొత్త అప్డేట్స్ కోసం చూడండి. సో గైస్ ఇది వచ్చేసి మనకి ఫోన్ పర్మిషన్ అయితే సింక్ కాంటాక్ట్ చేయడానికి ఓపెన్ సెట్టింగ్స్ ఆన్ ఫోన్ అని అవుతుంది. సో మీరు ఈజీగా కూడా చేసుకోవచ్చు అది. సో ఈ వీడియో అయితే ఇంత, నెక్స్ట్ వీడియో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు గైస్, బై, సీ యు లేటర్.